సహనుభూత నాడీ వ్యవస్థ, సహనుభూతపర నాడీ వ్యవస్థ. అసలు ఏంటి ఈ సహనుభూతపర నాడీ వ్యవస్థలు అంటే, వెన్నెముకకు ఇరువైపులా ఉండే నాడీ సంధులు మరియు సంబంధిత నాడులతో కలిసి ఏర్పడి ఉండేది సహనుభూత నాడీ వ్యవస్థ. వెన్నెముకకు ఇరువైపులో ఉన్న నాడీ సంధులు మరియు సంబంధిత నాడులతో కలిసి ఏర్పడేది సహనుభూత నాడీ వ్యవస్థ. సహనుభూత పర ఎలా ఏర్పడుతుందంటే, ఇది బ్రెయిన్తో కూడా కనెక్టివిటీ ఉంటుంది. మెదడులోని గాంగ్లియన్లు మరియు వెన్నుపాము యొక్క చివరి భాగం నుంచి ఏర్పడిన నాడులతో కలిసి ఏర్పడేది సహనుభూత పర నాడీ వ్యవస్థ. ఈ సహనుభూత నాడీ వ్యవస్థ, సహనుభూత పర నాడీ వ్యవస్థలను రెండు కలిపి ఏర్పడిందే ఆటానమస్ నర్వస్ సిస్టమ్, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఇప్పుడు సహనుభూత పరలో ఎలా ఉంటుంది, ఏమవుతుంది ఆ నాడీ వ్యవస్థ వల్ల మార్పులు? ప్యూపుల్ కనుపాప పెద్దది కావడం, లాలాజలం స్రవించడాన్ని ఆపడం, శ్వాసనాళం పెద్దది కావడం, హృదయ స్పందన వేగాన్ని పెంచడం, రక్తపీడనాన్ని పెంచడం, లోమగ్రంథి క్రియా వేగాన్ని తగ్గించడం, జీర్ణగ్రంథుల స్రావాలు తగ్గించడం, మూత్రాశయం సడలడం, లైంగిక అవయవాల ఉత్తేజాన్ని తగ్గించడం. మోస్ట్లీ ఇవన్నీ కూడా మనకి ఏదైనా ఒక భయం కలిగించే సంఘటన ఎదురైనప్పుడు, భయపడ్డప్పుడు జరిగేటువంటివి. బీపీ పెరగడం కానీ, నోరు తరి ఆరిపోవడం కానీ, సో తెలియకుండా యూనిట్స్కి వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హార్ట్ బీట్ పెరగడం, సో నోరు తడారిపోవడం అంటే లాలాజలం స్రవించడం ఆగిపోతుంది. ఇవన్నీ కూడా సహానుభూతులు ఉండేవి. సహానుభూత పర దానికి ఆపోనెంట్ ఉంటుంది. కనుపాప యథాస్థితికి రావడం, లాలాజలం స్రవించడాన్ని ఉత్తేజపరచడం, శ్వాసనాలు యథాస్థితికి రావడం, హృదయ స్పందన వేగాన్ని తగ్గించడం, రక్తపీడనం తగ్గించడం, క్లోమగ్రంథి క్రియా వేగాన్ని పెంచడం, చిన్న గ్రంథుల స్రావాలు పెంచడం, మూత్రాశయం సంకోచించడం. మూత్రాశయం సంకోచించినప్పుడు మూత్రం మన తెలియకుండా వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి అదే భయపడ్డప్పుడు మూత్రాశయం సడలిందనుకోండి, యూరినల్స్కి తెలియకుండా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మూత్రాశయం సంకోచించడం, లైంగిక వాళ్ళు ఉత్తేజించడం ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మీద గుర్తు రావచ్చు, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. సహనుభూతిలో మనం గుర్తుపెట్టుకుని భయం కలిగినప్పుడు మనకి ఏమైతే పరిస్థితులు ఏర్పడతాయో అవన్నీ ఉంటాయి. సహనుభూత పరలో యథాస్థితికి రావడం, కాబట్టి సహనుభూతిలో జరిగే పనులు, మీకు లాలాజలాన్ని స్రవించడాన్ని ఆపడం అనేది సహనుభూత పర లేదా సహనుభూత అని అడిగినప్పుడు మనం సహనుభూత గుర్తించాలి. ఈ విధంగా చక్కగా వీటిని బాగా గుర్తు తెచ్చుకుంటే డిఎస్సిలో మనకి ఏదైనా బిడ్డ వచ్చిన ఖచ్చితంగా పెట్టగలం.